అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నీ చేత నేనని 50వ భాగం. బిందు కాలేజ్లోని పార్థో చేతికి దెబ్బ తగిలిందని కంగారు పడుతూ ఉంటుంది. ఆ కంగారుని గమనించిన చక్రధర్ బిందుతో మాటైనా మాట్లాడకుండా ఇంటికి తీసుకొస్తాడు. బిందు నందుతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక పార్థో నంబర్కి మెసేజ్ చేస్తుంది. నేను బాగానే ఉన్నాను ముద్దబ్బాయ్, చేతికి మందు రాసుకో. దానికి సమాధానంగా బ్యాండేడ్ వేసున్న పార్థు అరచేతి ఫోటో వచ్చింది. అది చూసి నవ్వుకుని మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. బాగా ఏడ్చుండటం వల్లేమో వెంటనే నిద్ర పట్టేసింది. ఈలోపు అమ్మమ్మ అక్కడ తలంబ్రాలు కలుపుతున్నారు, పెద్ద ముత్తైదువుగా ముందు నీ చేత్తో కలిపిస్తే మంచిదని పిన్ అంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళు, చిన్నీని నేను రెడీ చేస్తాను చెప్తూ వచ్చింది నందు. పట్టు చీరలో పద్ధతిగా కనిపిస్తున్న చిట్టు చెల్లెల్ని మురిపంగా చూసుకున్నాడు అభి. పార్థు వాళ్ళమ్మ నాన్న చాలా మంచివాళ్ళు, వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు మసులుకోవచ్చు అని అభి చెప్తున్నాడు. అన్నయ్య ఉదయంలాగా అందరినీ కలుపుకొని మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అంతేగా, నవ్వుతూ అంది చిన్ని. చిన్ని నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలీదా, నేను చేసింది తప్పే కాదన్ను, వాళ్ళు నన్ను క్షమించకపోయినా పర్లేదు, నువ్వు నన్ను క్షమించరా, నా కూతురు పెళ్ళి నా చేతుల మీద చేసే అవకాశాన్ని తండ్రికివ్వు అని చిన్నే చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు చక్రధర్. ఛీ అంటూ చేతిని విదిలించింది బిందు. వెంటనే చేయి మంచం కోడికి కొట్టుకుంది, మెలకువ వచ్చింది. తనకొచ్చింది కళ్ళని అర్థమై ఒక్కసారిగా వణికిపోయింది. అదేంటి నా పెళ్ళి పార్థుతో జరుగుతున్నట్టు కల రావడం, నాన్నని నేనంతలా అసహించుకుంటున్నానా, నాన్నకి డబ్బున్న వాళ్ళంటే మమకారం అది నాకు తెలుసు, అంతమాత్రం దానికే నేను ఆయన్ని అంతలా ద్వేషిస్తానా, లేదు లేదు ఎప్పటికీ అది జరగదు. అసలు పార్థు గురించి నాకెందుకు అలాంటి ఆలోచన వచ్చింది, ఛా ఇదంతా నాన్న వల్లే, నాన్న అనే మాటల వల్లే నా బ్రెయిన్లో అలా అయిపోయినట్టుంది, తనకి తానే సమాధానం చెప్పుకొని స్థిమితపడింది బిందు. ఈ గొడవ జరిగిన దగ్గర నుండి చిన్నీతో ముభావంగా ఉన్నాడు చక్రధర్. కనీసం అలా ఉంటేనైనా ఆ అబ్బాయిని కలవకుండా ఉంటుందనే ఆలోచనతో తండ్రి ప్రవర్తన బాధ కలిగిస్తున్నా సరే పట్టించుకోనట్టు మిన్నకుండిపోయింది బిందు. పంచాయతీలో గొడవ జరిగిన తరువాత ఒక 10 రోజుల వరకు ఎవరికి అనుమానం రాకూడదు అన్నట్టు ఊళ్ళో మామూలుగా తిరిగాడు అభి. ఆ సమయంలో తనున్న ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున తడికలు కట్టించాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు వీరేషు. అభి ఇంటికి తనే సొంతంగా కాపలా కాస్తున్నాను అని చెప్తున్నాడు. 10 రోజులు దాటాక రాత్రిపూట అందరూ నిద్రపోయాక అంజితో కలిసి నేలని తవ్వసాగాడు అభి. వీరేషు మాత్రం నిద్ర మానుకొని వీళ్ళనే పడిగాపులు కాచాడు. ఇలా ఒక 10 రోజులు గడిచాక వీరేషు గమనిస్తున్నాడో లేదో చూసుకొని, అంజి బేబీ నేను సిటీకెళ్ళి ఈ స్టోన్ మనం అనుకున్నదో కాదో కనుక్కోమని టెస్ట్కి ఇచ్చేసి వస్తాను, ఈలోపు ఇక్కడికి ఎవరిని రానియకుండా చూడు అని చెప్పి కారులో బయలుదేరాడు అభి. అభి అటు వెళ్ళగానే ఏముందో ఆరాటంగా చూడ్డానికి వచ్చాడు వీరేషు. అంజి అడ్డుపడ్డట్టే ముందుకెళ్ళి మనిషి పట్టేంత లోతు తవ్విన గుంటని అతని కళ్ళ పడేట్టు చేసింది. వీరేషు అది చూసినట్టే చూసి వెంటనే పరుగందుకున్నాడు. సాయంత్రం అభి ఇంటికి రాగానే ఎదురెళ్ళి హైఫైవ్ ఇచ్చింది అంజి. అప్పటికే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని నక్కి చూస్తున్నాడు వీరేషు. బేబీ ఇంకో 5 రోజుల్లో ఇది మనం అనుకున్న స్టోన్ అవునా కాదా తెలుస్తుంది, ఆ తర్వాత ఎవరికి తెలియకుండా రాత్రిపూట మనుషుల్ని పెట్టి మన పని సాగించాలి. ఇదంతా విన్న వీరేషు అభితో పాటు టెస్ట్ రిజల్ట్ కోసం ఎదురు చూశాడు. అనుకున్నట్టుగానే వారం అవగానే సిటీకి వెళ్ళొచ్చాడు అభి. వీరేషుని గమనించుకుంటూ, అంజీ మనం అనుకున్నది నిజంగా నిజం, మన గురువుగారు చెప్పిన మాట ఇంత త్వరగా నిజమవుతుందని అనుకోలేదు, ఇదంతా నీ వల్లే, నీకున్న మహిమ వల్లే, అంజీ చేతిని పట్టుకొని ఊపేస్తున్నాడు అభి. వీరేషు ఆరాటం ఆగక, బాసు ఇదేం మహిమ, ఏం గురువు, ఏం రాయి, ఏంటి అని అడిగాడు. వీరేషు రాక అప్పుడే గమనించినట్టు నటించి, హాయ్ నువ్వేంటి ఇక్కడ, ఇక్కడున్నావేంటి తడబడ్డాడు అభి. అదే బాసు నిన్ను కలిసి చాలా రోజులైంది కదా, అందుకే పలకరిద్దామని వచ్చాను,
ఇక్కడికి రాగానే నువ్వు నీ బేబీతో అంటున్న మాటలు విన్నాను. అందుకే విషయం ఏంటో తెలుసుకుని నీతో పాటు నీ ఆనందంలో పాలు పంచుకుందామని వచ్చాను అని నవ్వుతూ చెప్పాడు వీరేషు. అదా, ఏమీ లేదు. మా గురువుగారు నా జాతకంలో మంచి ఘడియలు మొదలయ్యాయని చెప్పారు. ఇక్కడ మా అంజి సాయంతో ఇలాంటి స్థలం పట్టేశాను. నీలాంటి వాళ్ళ పరిచయం లభించింది, అందుకే అలా అంటున్నాను అని మాట దాటేశాడు అభి. అభితో ఎలాగైనా నిజం చెప్పించాలని, బాసు నీతో ఫ్రెండ్షిప్కి గుర్తుగా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే పిలవడానికి వచ్చాను. రేపు సాయంత్రం ఊరు చివరున్న మామిడి తోటలో. నువ్వైతే వచ్చేసే, పార్టీ చేసుకుందాం. ఏంటి, నీ బేవర్స్ బ్యాచ్ కూడా వస్తారా అడిగాడు అభి. చిచ్చి, వాళ్ళతో స్నేహం మానేశాను బాసు, నీకొక్కడికే పార్టీ, వచ్చే నువ్వు. బేబీ నువ్వు కూడా పార్టీకి రామ్మా అని అంజికి కూడా చెప్పి వీరేషు వెళ్ళిపోయాడు. రాత్రి 7 గంటల సమయంలో తోటలోకి అంజితో కలిసి అడుగుపెట్టాడు అభి. వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న వీరేషు ఇద్దరిని తోటలో ఒక పక్కన చైర్లు టేబుల్ వేసిన దగ్గరికి తీసుకెళ్లాడు. పెద్దగానే ఏర్పాట్లు చేశాడు. బాసు, నీలాంటి వాడికి పార్టీ ఇస్తున్నానేసరికి మా బావ లెక్క చూసుకోకుండా పెట్టమని డబ్బులిచ్చేశాడు. నిజమే చెప్పాడు వీరేషు. అభిని అక్కడ కూర్చోపెట్టి వీడికసలే తిక్క, తాగుతాడో తాగడో, అమ్మాయిలు పిచ్చిలేదు, పనోళ్ల ముందు కొడితే నా పరువు పోయిద్ది, వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పొస్తాను అని మనసులోనే అనుకుని, బాసు నేనిప్పుడే వస్తాను, ఒక్క నిమిషం అంటూ పక్కకెళ్ళాడు. ఇంతలో అభి ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లేలో పేరు చూడగానే అభి ముఖం మీద చిరునవ్వు చేరింది. అంజికి అర్థమైంది ఎవరో. అంజి ఇప్పుడొద్దు, ఇక్కడైతే దొరికిపోతాం, తర్వాత చూద్దాం అని గొనిగాడు అభి. ఫోన్ ఆగకుండా మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతూనే ఉంది. ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి. ఆపకుండా చేస్తుంటే అవసరమని అర్థం చేసుకోవాలి కదా. వీడియో కాల్లో తన అలక చూపించింది నందు. ఈ ఊరొచ్చాక ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న పరిసరాల్ని మనుషుల్ని ఇక్కడ చూస్తే నందు గుర్తుపట్టేస్తుంది, అనుమానం వస్తుంది. అందుకనే వీడియో కాల్ మాట్లాడడం తగ్గించేశాడు అభి. చాలా రోజుల తర్వాత నందుని చూస్తున్నాడు. నందు మాట్లాడుతూనే ఉంది. అభి ఏమీ సమాధానం ఇవ్వకుండా ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి సమాధానం చెప్పరు, రెట్టించింది నందు. నాకు మాట్లాడే అవకాశం మీరెక్కడిస్తున్నారు కలెక్టర్ గారు, కవ్వించాడు అభి. ముందు నందు అని పిలవండి, పిలవండి నందు అనండి. ముందు మీ నందుని నేను, ఆ తర్వాతే అన్నేను. నందు అలా మాట్లాడుతుంటే అభికి ముద్దొచ్చేస్తుంది. ఫోన్ స్క్రీన్ మీద తన ముఖాన్ని చేత్తో తడమబోయాడు. వెంటనే వివేకం హెచ్చరించింది. హలో మేడం, పిలుస్తాను కానీ ఈ టైంలో షాపింగ్ ఏంటి, ఎందుకొచ్చావు? నందు వెనక కనిపిస్తున్న బట్టల వరుస చూసి అడిగాడు అభి. ఈ వీకెండ్ మా బ్యాచ్ వాళ్ళని మీట్ అవ్వడానికి పిఎం గాని ప్రెసిడెంట్ గాని వస్తారంట. అందరం ఒకే రకమైన ఫార్మల్స్ వేసుకుందాం అనుకున్నాం, అందుకని పర్మిషన్ తీసుకుని బయటకొచ్చాం. మీరు చెప్పండి, ఇక్కడున్న ఫార్మల్ ప్యాంట్స్లోని షర్ట్స్లోని ఏం తీసుకోవాలి? నందు, నీకేం చెప్పాను? నీకు నచ్చినట్టు ఉండమని చెప్పానా? నీకు నచ్చింది తీసుకో అని బదిలిచ్చి వీరేషు ఎక్కడున్నాడో చుట్టూ చూశాడు. దూరంగా మందు బాటిళ్ళు ఐస్ బాక్స్లో సర్దిస్తూ కనిపించాడు. అప్పుడే రాడని అర్థమైంది. నేను అడుగుతున్నానని బెట్టు చేస్తున్నారుగా, చెప్పండి మీరు ఏం తీసుకోను? నందు అడిగేసరికి ఎలిఫెంట్ గ్రే కలర్ ప్యాంటు, బేబీ పింక్ లేదంటే క్రీమ్ కలర్ షర్ట్ విత్ చెక్స్, అవి ఏ బ్రాండ్లో తీసుకోవాలో గబగబా చెప్పేసి ఇంకుంటాను అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో వీరేషు, ఎవరితో బాసు అన్ని మాటలు మాట్లాడేస్తున్నావు అని నవ్వుతూ ఎదురొచ్చాడు. ఇంకెవరితో మాట్లాడతాను, నా బేబీ బెస్టీతో అని సమాధానం ఇచ్చాడు అభి. ఓ, మీ వైఫ్తోనా? అవును బాసు, మా పిచ్చిది నన్ను ఒక్కరోజు చూడకపోతేనే నేనేదో పోయినట్టు శోకాలు పెట్టేస్తుంది. నువ్వేమో ఇన్నేసి రోజులు ఈడనే పట్టుకుని తిరుగుతున్నావు, మరి మీ ఆవిడ నిన్నేమీ అనదా? వీరేషు అన్న మాటలకి ఒక్కటి పీకాడు అభి. ఈ దెబ్బకి లోపల రగిలిపోతూ, ఏంటి బాసు ఇలా కొట్టేశావు, ఇప్పుడు నేనేమన్నానని నా మాటల్లో తప్పేముంది అని గట్టిగా అడిగాడు. అభి మళ్ళొక్కటి గోబ మీద కొట్టి, భార్యకి విలువివ్వని వాళ్ళన్నా ఇలా వేరే వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడే వాళ్ళన్నా నాకు ఇష్టం ఉండదు, చిరాకు అని కోపంగా చెప్పాడు. ఇంకా నీతో నాకు ఫ్రెండ్షిప్ అనవసరం,
రా బేబీ వెళ్దాం అని అంజని పిలిచాడు. ఆ క్షమించు బాసు, క్షమించు, తప్పైపోయింది, ఇంకోసారి ఇలా మాట తూలను అని అభికి నచ్చ చెప్పి మళ్ళీ కూర్చోపెట్టాడు. చెప్పు బాసు, ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నేను దూరంగా ఉన్నా మాకొచ్చే లాభం ఏంటో తనకి తెలుసు కాబట్టి ఏమీ అనదు. కావాలంటే నిదానంగా మీ పని చేసుకొని రండి అని చెప్తుంది అని మురిసిపోతున్నట్టు నటిస్తూ చెప్పాడు అభి. లాభమా బాసు, ఈ మాట నువ్వు ఈ ఊరికి వచ్చిన దగ్గర నుండి చెప్తున్నావు. రిసార్ట్ కడితే అంత లాభం వచ్చేస్తుందా? అమాయకంగా అడిగాడు వీరేషు. రిసార్ట్ కడితే ఏమొస్తుంది నా మొహం అని నవ్వేసి వెంటనే నోరు జారినట్టు తడబాటుని సర్దుకున్నాడు. ఆ బాగానే లాభం వస్తుంది, బాగానే వస్తుంది సర్దుకున్నాడు అభి. వీడిలా చెప్పడని డిసైడ్ అయ్యి, బాసు కొట్టనంటే ఒక మాట అడుగుతాను, ఆ నీకు ఆ మందలవాటుందా అని చేత్తో సైగ చేశాడు. ఆ అయినా ఇప్పుడు వద్దులే, మా బేబీ ఊరుకోదు. ఆ సరే బాసు, మనమిద్దరం మాత్రమే తాగితే బేబీకి అనుమానం వస్తుంది, అలా కాకుండా ముగ్గురం తాగితే? ఊరే మడ్డెదవా, నా బేబీతో మందు తాగిస్తావా? నా బేబీ కళ్ళు తాగితేనే నీ తోటని కిస్కింద కండ చేస్తుంది. అయ్యో బాసు, నీ బేబీకి మందు ఇవ్వద్దు, కోకిద్దాం, మనమిద్దరం ఆరంగులో ఉన్న మందు తాగుదాం హాషగా అడిగాడు. అభి కొడతాడని భయంగా వెనక్కి జరిగాడు వీరేషు. కానీ అభి గట్టిగా నవ్వేస్తూ, ఆ మాట ఇప్పుడా చెప్పడం, త్వరగా పో, సెట్ చేసేయ్, చాలా రోజులైంది తాగి అంటూ చేతులు పైకి లేపి విరుచుకున్నాడు. దృఢంగా ఉన్న అభి చేతులు బలిష్టంగా ఉన్న ఛాతిభాగం చూసి గుటకలు మింగి, బాసు మందు తాగాక కొట్టే అలవాటు లేదు కదా భయంగా అడిగాడు వీరేషు. తాగినోడికి ఏం తెలుస్తుందిరా, ఏం కొడతామో ఏం వాగుతామో, నీ పిచ్చి గాని అని నవ్వేశాడు అభి. వీరేషు మనసులో, వాడికి పోసేది వేరు, నేను తాగేది వేరు, వాడు తాగి కొట్టినా నేను స్టడీగానే ఉంటాను కదా, నేనే తిరిగి నాలుగు పీకొచ్చు అని మనసులో అనుకున్నాడు. వీరేషు మందు పోయగానే అభి దగ్గరికి గెంతుతో వచ్చింది అంజి. బేబీ మేమిద్దరం డ్రింకు తాగుతున్నాం, ఇదిగో నీకు కూడా అని కోక్ గ్లాస్ అందించాడు. అది తీసుకోకుండా అభి ముందున్న గ్లాస్ అందుకుంది అంజి. వీరేషు కంగారు పడిపోయాడు. బాసు ఏం చేద్దాం అన్నట్టు సైగ చేశాడు. అభి ముగ్గురు గ్లాసులు ఒక దగ్గర పెట్టి అన్ని గ్లాసులు అటువి ఇటువి మార్చేసి ఇచ్చాడు. ఏ గ్లాస్ ఎవరిదో వీరేషుకు అర్థం కాలేదు. అది తీసుకొని అంజీ పక్కకెళ్ళిపోయింది. పక్కకెళ్ళిన అంజీ ఆ గ్లాసులో ఉన్నది పారపోసింది. అభి చేతికి కోకొచ్చింది. కొంచెం కొంచెం తాగుతూ మందు తాగుతున్నట్టు నటిస్తున్నాడు. ఓరే వీరుగా, నా బేబీ మహిమలేంటో నీకు తెలుసా? నా బేబీ నేల వాసన చూసి అందులో ఉన్న ఖనిజాలని గుర్తుపట్టగలదు అని తాగినవాడు చెప్పినట్టుగా నిదానంగా చెప్పాడు. ఖనిజాలా, అవేంటి బాసు? ఆత్రం అణుచుకుంటూ అడిగాడు. గట్టిగా అనకరా, ఎవరైనా వింటే మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటుంది చెప్పాడు అభి. గవర్నమెంటా, అదేంటి బాసు అర్థం కాలేదు, నిన్నేం చేస్తున్నా అనుకున్నావురా? రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓరే సన్నాసి, కాదురా, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అంటే ఏంటి బాసు అడిగాడు వీరేషు. దేవుడా, వీడికి ఇది కూడా అర్థం కాలేదా, ఏం చెప్పాలో కాసేపు ఆలోచించుకున్నాడు అభి. అంజీ అభిని చూసి నవ్వుకుంది. అదేరా వీరుగా, పురాతన వస్తువులు వెలికి తీసే సంస్థ. అభి ముందున్న గ్లాస్ ఖాళీ అవగానే వీరేషు మరికొంత పోస్తున్నాడు. అది చూసి అంజీ అభి చేసినట్టే తికమకగా చేసి అభి గ్లాస్ తను తీసుకొని అంజీ గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఇది దీని వేషాలు, దాని బాస అలా చెప్తే అలా వింటుందేమో, ఎలా చేస్తే అలా చేస్తుందేమో అని మనసులోనే అనుకున్నాడు వీరేషు. ఓకే బాసు, మరిక్కడ నీకేం పని అడిగాడు వీరేషు. మా డిపార్ట్మెంట్లో నాకొక పాత ఫైల్ దొరికిందిరా, అందులో ఏముందంటే ఈ చుట్టుపక్కల ఊర్లో రోడియం ఉందంట. రోడియమా? అంటే ఏంటి బాసు? అది కూడా నీకు తెలియదారా? మీ కళ్ళ ముందున్న ఈ విలువైన స్థలాన్ని వృధాగా వదిలేసి కనీసం దాని ఖరీదులో ఒక్క వంతు కూడా చెయ్యని తోటని
దీన్ని చూసుకొని డబ్బున్నోళ్ళని మురిసిపోతున్నారు. నువ్వు మీ బావ అని ఫెటకారంగా నవ్వాడు అభి. బాసు బాసు, నేను నీ ఫ్రెండ్ని కదా, కాస్త వివరంగా చెప్పు బాసు అడిగాడు వీరేషు. నీకు తెలిసిన ఖరీదైన వస్తువులు చెప్పు అడిగాడు అభి. బంగారం, వెండి, రోడియం ధర వాటికి కొన్ని వేల రెట్లు ఎక్కువ అని నవ్వుకున్నాడు అభి. బాసు, ఇప్పుడు నువ్వున్న ఇంటి స్థలంలో అదుందా అనుమానంగా అడిగాడు వీరేషు. లేకపోతే కనీస సౌకర్యాలు లేని ఆ ఇంట్లో నేనెందుకుంటాను? ఆ స్థలం మీద ఎవరి దృష్టి పడకుండా ఎందుకు కాపాడుకుంటాను? ప్రశ్నించాడు అభి. అయితే బాసు, ఆ పక్కన తవ్వకుండా నువ్వున్న ప్లేస్లోనే ఎందుకు తవ్వుతున్నావు? ఓరే సన్నాసి, ఎక్కువగా తవ్వితే గవర్నమెంట్కి అనుమానం వస్తుంది. నేను కొన్న ప్లేస్కి ముందు చుట్టూ ప్రహరీ కట్టించేస్తా. ఇక్కడే ఉండి ఊళ్ళో వాళ్ళని మంచి చేసుకుంటాను. నెమ్మదిగా చుట్టుపక్కల స్థలాల వాళ్ళని కదిపి రిసార్ట్ కోసమని వాళ్ళకి లక్షలు విదిలించేస్తాను. ఆ తర్వాత ఏముంది, ఎవరికి అనుమానం రాకుండా తవ్వకాలు మొదలు పెడతా. రాత్రిళ్ళు మట్టి తోలుతున్నామని చెప్పి సరుకు ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతా. వీరేషు వెంటనే, వామ్మో, వీడు మామూలు వాడు కాదు, వీడితో జాయిన్ అయిపోవాలి, వెంటనే ఈ విషయం బావకి చెప్పేయాలి అని మనసులో అనుకున్నాడు. బాసు, ఇక నీకు బాగా ఎక్కువైపోయింది పద, మీ ఇంటి దగ్గర దిగబెట్టి నేను వెళ్ళిపోతాను అని అభిని బేబీని ఇంటి దగ్గర దింపేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికే పడుకున్న కొండయ్యని నిద్రలేపి మరీ విషయం చెప్పాడు. ఒరేయ్, ఆడు చెప్పేది నిజమో కాదో కనుక్కోవాలి. అంటే మనం కూడా అక్కడి నుండి కొంత మట్టిని సేకరించి టెస్ట్ చేయించుకోవాలి చెప్పాడు కొండయ్య. నువ్వు ఈ రాత్రికి వాడింటికి వెళ్ళు, ఎవరికి అనుమానం రాకుండా వాడి గుంట తవ్విన దగ్గర నుండి దొరికింది తీసుకునిరా. రేపు వాడి దగ్గరికెళ్ళి మన తోటలో కూడా ఉన్నట్టు మనకి అనుమానమని ఎక్కడ టెస్ట్ చేయించాలో అడుగు. వాడి నిజం మనకి తెలుసు కాబట్టి వాడు నీ దగ్గర లొంగుతాడు, ఎక్కడ టెస్ట్ చేయించాడో చెప్తాడు. వాడితోనే వాడు ఎవరికి అమ్ముతాడో కనుక్కో. కాస్త ఆలోచించరా, ఇది మన ఊరు, బయటవాడు వచ్చి ఇక్కడ మట్టిని సొమ్ము చేసుకుంటాను అంటే ఊరుకుంటామా? మనం పార్ట్నర్షిప్ తీసుకోవడం కాదు, ఆ స్థలం మనం కొనేసి వాడిని ఇక్కడి నుండి తరిమేద్దాం అని తన కుళ్ళు తెలివితేటలు చూపించాడు కొండయ్య. అలాగే బావా అంటూ మట్టి తీసుకురావడానికని ఆ రాత్రి అభి ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు అభిని కలిసి వివరాలు అడిగాడు. అభికి కూడా కావలసింది అదే కాబట్టి నా గురించి ఎక్కడ అనకు అని లోపల భయపడినట్టు నటించి వీరేషుకి సహకరించి అతనికి కావలసిన విషయాలు చెప్పాడు. వాడు అటెల్లగానే బాలుకి కాల్ చేసి, వాడు ఈరోజు రేపో అక్కడికి వస్తాడురా, చెప్పింది గుర్తుందిగా, వాడిని బాగా బురిడి కొట్టించాలి, ఆ మెటీరియల్ కొనుగోలు అమ్మకాలు కూడా నువ్వే చూస్తావన్నట్టు నమ్మించు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వారం రోజులు ఫలితం కోసం ఎదురుచూసి అది రాగానే ఆనందంగా వాళ్ళ బావ దగ్గర వాలాడు వీరేషు. ఎక్కువ శ్రమ పడకుండానే లాభం వచ్చే మార్గం కనపడటంతో ముందు అభి ఉంటున్న ఇంటి స్థలాన్ని కొందామనుకున్నాడు. ఆ ఇంటి ఓనర్కి కబురు పెట్టాడు కొండయ్య. అది అభి కొన్నాడని విని అభి కోసం కబురు పంపాడు. ఆ పిలుపు కోసమే అభి ఎదురు చూస్తూ ఉన్నాడు. అంజిని ఇంటి దగ్గరే ఉంచి వీరేషుతో కలిసి కొండయ్య ఇంటికి వెళ్ళాడు. విషయం నాంచకుండా ఆ స్థలం వాళ్ళకి అమ్మమని అడిగాడు కొండయ్య. అమ్మనంటూ ముండికేశాడు అభి. నువ్వు అమ్మే తీరాలి, అమ్మలేదంటే ఈ ఊర్లో బతకవు, లేకపోతే నిజాలు బయటకొస్తాయి, భయపెట్టాడు కొండయ్య. ఆ నిజాలు బయటకొస్తే నాకే కాదు మీకు కూడా నష్టమే, అది తెలిసి మసులుకో అని రెచ్చగొట్టి ఇంటికి వెళ్ళిపోయాడు అభి. అభి మాటలు విని ఏం చేయాలోనని ఆలోచనలో పడ్డాడు కొండయ్య. ఈలోపు ఒక ఆలోచన తట్టింది. ఒరేయ్, వాడు కొన్నది ఆ స్థలం ఒకటేగా ప్రస్తుతానికి, వాడు మిగతావి కొనకముందే మనం ఆ చుట్టుపక్కల ఎకరం వరకు కొనేద్దాం. వాడు కూడా మనకి వాడి స్థలం అప్పచెప్తే అక్కడ మనం ఫ్యాక్టరీ కడతామని, ఊళ్ళో వాళ్ళకి పనులు కల్పిస్తామని ఆశ చూపిద్దాం. దెబ్బమ్మట ఊళ్ళో వాళ్ళే వాడిని అమ్మడానికి ఒప్పిస్తారు. ఎంతైనా వాడు మనూరోడు కాదు కదా, అందుకు అందరూ మన పక్షమే నిలబడతారు. ఆహా బావా, ఎన్ని రోజులు ఒక్క రూపాయి కూడా లేని నువ్వు ఇంత ఆస్తి ఎలా కూడగట్టావా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాను.
నీ తెలివితేటల తర్వాతే ఎవరైనా అని పొగిడేసి ఆ తరువాత మిగతా స్థలాలను కొనే పనిలో పడిపోయాడు వీరేషు. ఆ పని కావడానికి ఇంకో 10 రోజులు పట్టింది. ఇక్కడ అభి తన పథకం సజావుగా సాగాలని ఎదురుచూస్తుంటే అభి వెళ్ళి దగ్గరగా 3 నెలలు దాటుతుందని ఎంగేజ్మెంట్ కోసం తారీఖులు చూపించాడు చక్రధర్. ఇంకో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పగానే ఆ తారీఖు ఖాయం చేసుకుందామని మధుకర్కి ఫోన్ చేశాడు. అభి మాట ప్రకారమే ఆ తారీఖు సమ్మతమేనని చెప్పాడు మధుకర్. మరుసటి రోజు చక్రధర్ ఆమెనికి విషయం చెప్పాడు. అక్కడే ఉన్న చిన్ని కూడా వినాలనే ఉద్దేశంతో. ఈ మధ్యకాలంలో తండ్రి ఏది తనకి డైరెక్ట్గా చెప్పకపోవడంతో తల్లికి చెప్పేది శ్రద్ధగా వింది. బిందు వైపు చూస్తూ, సారికని తీసుకెళ్లి తనకి పెట్టాల్సినవన్నీ ఎక్కడా తగ్గకుండా కొనమని చెప్పాడు. నాన్న, అన్నయ్య ఊళ్ళో లేడుగా, అన్నయ్య వచ్చాక ఒక మాట చెప్పి పనులు మొదలు పెట్టండి, తన అభిప్రాయం చెప్పింది చిన్ని. వాడు ఒప్పుకున్నాకే నేను ముహూర్తం చూపించాననే విషయం నువ్వు మర్చిపోకు. ముభావంగా చిన్నికి సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాడు. వెంటనే బిందు అభికి ఫోన్ చేసి విషయం చెప్పింది. చిన్ని, నేనిప్పుడే ఏ విషయం ఆయనకి చెప్పలేను, అది కూడా ఫోన్లో. అర్థం చేసుకో, నేను వచ్చిన పని అయిపోవచ్చింది, అది అవ్వగానే ఇంటికి వచ్చేస్తాను, అప్పుడు మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు అభి. అతి ఉత్సాహం చూపించే చెల్లికి విషయం వివరంగా తెలియకపోతే వచ్చే సమస్యలని ఊహించలేకపోయాడు అభి. స్థలాల పత్రాలు చేతిలోకి రాగానే అక్కడుంటున్న వాళ్ళని, ఊళ్ళో పెద్ద మనుషుల్ని అభిని పంచాయతీకి రమ్మని కబురు పెట్టాడు కొండయ్య. అక్కడ చేరిన జనాలతో ఆ స్థలాలు తను కొనుక్కున్నానని, వాళ్ళ అల్లుడితో ఫ్యాక్టరీ పెట్టిస్తున్నానని, వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికాడు. చాలామందివి అద్దిల్లే కాబట్టి ఎక్కువ మంది గోల చేయకుండా కొంచెం టైం ఇస్తే ఖాళీ చేసేస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళందరూ మాట్లాడటం అయ్యాక తన స్థలం అమ్మే ఉద్దేశం తనకు లేదని, కావాలంటే కొండయ్య దగ్గరున్న స్థలం తనే కొనుక్కొని రిసార్ట్ కట్టి అక్కడున్న వాళ్ళందరికీ పనులు తన చూపిస్తానని చెప్పాడు అభి. ఇద్దరూ తగ్గకపోయేసరికి ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాలేదు. ఇది తేలని గొడవని అర్థమై వీరేషుని పక్కకి రమ్మని పిలిశాడు అభి. ఒకప్పుడు తను అభిని తీసుకెళ్లినట్టు, అభి తన్ని తీసుకెళ్లడంతో వాడేదో గొప్ప పని సాధించినట్టు ఫీల్ అయ్యాడు. ఏంటి బాసు, ఎన్ని రోజులు నీ తిక్కని నేను చూశాను, ఇప్పుడు నా తిక్కని నువ్వు చూస్తావా? అభిని పరహాసం చేశాడు. ఒరే, నీతో ఏదో పని ఉంటుందని, నువ్వేదో నాకు హెల్ప్ చేస్తావని, బేవర్స్ గాడివని తెలిసినా సరే నీతో స్నేహం చేశాను. మీరు కొనుక్కున్న ధరకు 5 రెట్లు ఎక్కువిస్తాను, మీ బావకి చెప్పి ఆ స్థలాలు నాకు అప్పచెప్పు అడిగాడు అభి. ఓహో బాసు, అక్కడున్నది ఏంటో ఎరుకయ్యాక కూడా నీకెలా ఇస్తాం? అయినా నీ బేబీ ఉండగా నీకు భయం ఏంటి? ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర, దాని సాయంతో వెతుక్కో అని వెటకారం చేశాడు. తిరిగి పంచాయతీలోకొచ్చాడు. బావా, ఆ మరేమో, మన స్థలాన్ని ఆడికిస్తే ఆడు మనకి 1 కోటి రూపాయలు ఇస్తాడంట. 1 కోటి రూపాయలా అని అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. బాబు, ఇక్కడంత పెట్టి మీరు కొండమేంటి, వద్దు అని నచ్చ చెప్పబోయాడు భీముడు. లేదులే అంకుల్, నాకు ఆ ప్లేస్ బాగా నచ్చింది. 1 కోటేంటి, 10 కోట్లు పెట్టైనా నా సొంతం చేసుకుంటాను, వెనక్కి తగ్గేదే లేదు భీముడితో చెప్పాడు. మొన్న స్థలాలు కొనడానికి దగ్గరగా 15 లక్షలు ఖర్చయింది. రావలసిన బాకీలు వదిలేస్తే తన దగ్గర 20 లక్షలకు మించి డబ్బు లేదు. తోట తప్పించి ఇల్లు కానీ పొలం కానీ అంత ధర చెయ్యవు. ఇలా చాలాసేపు ఆలోచించుకొని చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు కొండయ్య. అబ్బాయి, ఇటు చూడు, ఇది మా ఊరు, అందుకే ముందు మా ఊరు వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలి. నువ్వే నీ స్థలం మాకివ్వు, అందుకు బదులుగా మా తోటనిస్తాను. కొండయ్య మాటకి అతడికి మతిపోయిందేమో అన్నట్టు ఊళ్ళో వాళ్ళు చెవులు కొరుక్కోసాగారు. ఏయ్, నీకేమైనా పిచ్చా? 1 లక్ష కూడా చేయని స్థలానికి నీ తోట ఇవ్వడమేంటి? వద్దు, అడ్డుపుల్ల వేశాడు అభి. అక్కడున్న అందరూ అదే భావం వ్యక్తం చేసేసరికి, నేనేది కూడబెట్టినా నా కూతురు కోసమే కదా, ఎప్పటినుండో మా అల్లుడితో ఏదో ఒక బిజినెస్ పెట్టిద్దాం అనుకున్నాను, ఇప్పటికీ ఇలా కుదిరింది. ఫ్యాక్టరీ కడితే నా అల్లుడికే కాదు మీ అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఆ ఒక్క ఆలోచనే నా విలువైన తోటను కూడా ఇచ్చేస్తున్నాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు
ఆ మాట వినగానే ఎంత లేదన్నా, కొండయ్య తమ ఊరివాడని, తమ బాబు కోరుకుంటున్నాడని అనుకున్నారు. ఆ ఒప్పందానికి ఒప్పుకోమ్మని అభిని బతిమాలారు అందరూ. ఓరే, నిన్ను నమ్మితే ఎంత మోసం చేశావురా అని కోపం నటిస్తూ వీరేషు వైపు చూశాడు అభి. సరే, ఉన్న పలానా రాతపోతలు కానివ్వండి, ఇంకొక నిమిషం కూడా నేను ఊళ్ళో ఉండను అని బాధపడుతున్నట్టుగా అక్కడి నుండి వడివడిగా ఇంటికి వెళ్ళిపోయాడు. 2 రోజుల వరకు కోపం నటిస్తూ బాధపడుతున్నట్టు మభ్యపెట్టాడు అభి. 3వ రోజు స్థలాల కాగితాలు ఇద్దరి చేతులు మారాక ఆ ఊళ్ళో తనకి ఇంకా ఏమీ పని లేదని, ఆ తోటను చూసే బాధ్యత తనకు తెలిసిన భీముడు అంకుల్కి అప్పచెప్పి వెళ్ళిపోతున్నానని అందరికీ చెప్పాడు. అక్కడి నుండి బయలుదేరాడభి తన బేబీతో కలిసి. అభి కార్ ఊరి పొలిమేర దాటే వరకు ఆగి కార్కి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు వీరేషు. కారు దిగకుండా కోపంగా చూశాడు అభి. ఏంటి బాసు, నీకు కొంచెం తిక్కుందన్నావు, దానికి లెక్క కూడా ఉందని దొరికినప్పుడల్లా నన్ను తెగా కుమ్మేశావుగా, ఏది నీ తిక్క? ఇప్పుడు నీ తిక్క సరిగ్గా కుదిరిందా, సరిపోయిందా అని పరిహాసం చేశాడు. వాడంటున్న మాటలకి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు అభి. కోపం నటిస్తూ, ఒరే, నువ్వింత మోసం చేశావు, పైన దేవుడుంటాడు, నీకు సరైన బుద్ధి చెప్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. చేతకాని ప్రతి వాడు మాట్లాడే మాట పైన ఆ దేవుడున్నాడని అని పక్కపక్క నవ్వేస్తూ, రేపటి రోజున వాడు అనుభవించే రాజభోగాలు ఊహించుకుంటూ రోడ్డని చూడకుండా డాన్సులు వేసుకుంటూ ఆనందంలో మునిగిపోయాడు వీరేషు. దూరంగా కనపడుతున్న వాడి వేషాలు చూసి ఇద్దరూ ఒకేసారి హైఫైవ్ ఇచ్చుకొని పక్కున నవ్వుకున్నారు అభి అంజి. రేపటి రోజున నిజం తెలిసినా కొండయ్య బయటకు చెప్పలేడు. ఒకవేళ చెప్పినా అందరి దృష్టిలో వాడే మన దగ్గర బలవంతంగా స్థలం కొన్నాడు కాబట్టి అందుకు మనల్ని ఎవరూ ఏమీ తప్పుపట్టరు అని అంజితో చెప్తూ అంజికి మళ్ళీ హైఫైవ్ ఇచ్చాడు. అంజి, మావయ్యని చంపినందుకు మాత్రం ఆ కొండయ్యకి శిక్ష పడాలి, అది మటుకు నందు ఇక్కడికి వచ్చాక చూద్దాం. ఇంకా మిగిలింది మా నాన్న నందు కప్పచెప్పాల్సిన ఆస్తి, అది కూడా త్వరలో ఇప్పించేసి నందుకి అన్ని నిజాలు చెప్పేయాలి. తప్పు చేసింది వాళ్ళైనా, తను అనుభవించాల్సిన జీవితం మేము అనుభవించామనే గిల్టీ ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. నిజం తెలిసాక నందు నా ముఖం చూస్తుందో లేదో, అసలు పెళ్లి కుప్పుకుంటుందో లేదో బాధగా అంజిని అడిగాడు. ఓదార్పుగా అభి చేతిని తట్టింది అంజి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.